అందరూ రండి హారతి తీసుకుందరు. అక్క నువ్వు కూడా హారతి తీసుకో. ఇదేమైనా చిన్నపిల్లలకు పెట్టే తాయిలం అనుకున్నావా? నేను ముందు నేను ముందు అంటూ పరిగెత్తుకు రావడానికి. ఇవాళ నా రిజల్ట్స్ అత్తయ్యా, చాలా టెన్షన్ పడుతున్నాను. రాత్రి నుంచి టెన్షన్ పెడుతూనే ఉంది పెద్దమ్మ. టెన్షన్ పెడుతుందా టెన్షన్ పడుతుందా? రెండు. సరేలే రేవతి, ముందు తనకి ఇవ్వు. అక్క కృష్ణ, నువ్వు తప్పకుండా పాస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ముకుంద. ఏసీపి సార్, తొందరగా నెట్లో రిజల్ట్ చెక్ చేయండి. సరే, ల్యాప్టాప్ తీసుకొస్తాను. కృష్ణ, హాల్ టికెట్ నెంబర్ చెప్పు. కృష్ణ, ఎలా చెప్పాలో తెలియటం లేదు. గొంతుకేదో అడ్డం పడ్డట్టుగా ఉంది. పాపం, నువ్వు రాత్రి నుంచి టెన్షన్ పడుతూనే ఉన్నావు. కానీ అర్థమైంది ఎసిపి సార్. అనుకున్నాను, నేను రెండు వేలు చూపించి ఒక వేలు పట్టుకోమన్నప్పుడు మీరు రెండో వేలు పట్టుకున్నప్పుడే అనుకున్నాను. అదే జరిగింది. బాగా చదివాను, కష్టపడి చదివాను, డే అండ్ నైట్ మేలుకొని మరీ చదివాను. ఎగ్జామ్స్ కూడా బాగానే రాశాను అనుకున్నాను. కానీ కానీ ఎందుకో ఇలా జరిగింది. మా అమ్మ కోరిక తీర్చలేకపోయాను. మా నాన్నకిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను. నా తల రాత ఇంతేనేమో. నేనేది బాగా ఇష్టపడతానో అదే నాకు దక్కదు. కృష్ణ, ఏంటో అత్తయ్య, ఎడకు ఊరుకో. అమ్మా, ఏంట్రా? కృష్ణ డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చిందమ్మా. ఏంటో, నేను డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చినట్టు వినిపించింది. అంతా నా బ్రహ్మ. ఏయ్ తింగరి పిల్ల, సరిగ్గా విను. మీ ఆయన నిన్న ఆట పట్టిస్తున్నాడు.